ఫిబ్రవరి 1999 భారత్ పాకిస్తాన్ దేశాల సంబంధాల్లో కొత్త శకానికి నాంది పడింది. అప్పుడే భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్ ను సందర్శించారు. ఆ సందర్భంగా సరిహద్దులో పూర్తి స్థాయిలో శాంతిని నెలకొల్పేందుకు రెండు దేశాలు ఒక ఒప్పందంపై సంతకం చేశాయి. అయితే మరికొద్ది నెలల్లోనే రెండు దేశాలు మరో యుద్దం ముంగిట నిలవబోతున్నాయన్న విషయాన్ని ఆ సమయంలో ఇటు న్యూఢిల్లీ కానీ అటు ఇస్లామాబాద్ కానీ ఏమాత్రం ఊహించలేకపోయాయి. वो ब्रीफिंग जो है वो 17 मई 1999 को हुई है आईएसआई के हेडक्वार्टर में, 17 मई को. जबकि इन्होंने जो एक्शन लिया है कारगिल में वो दिसंबर 1998 में शुरू कर दिया था. यानी द फर्स्ट सोल्जर कैप्टन इफ्तिखार ऑफ 12 NLI ही क्रॉस द लाइन ऑफ कंट्रोल एंड दे वेंट अक्रॉस. వాస్తవానికి కార్గిల్ ఆపరేషన్ కు సంబంధించి పాక్ మిలిటరీ ఎటువంటి ముందస్తు అనుమతి తీసుకోలేదు. మిలిటరీ నిర్ణయానికే నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కట్టుబడి ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత నవాజ్ షరీఫ్ కూడా మిలిటరీ జోక్యం లేకుండా కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని ఒప్పుకున్నట్టు పాకిస్తాన్ కు చెందిన పాత్రికేయురాలు ప్రముఖ విశ్లేషకులు నసీం జహ్రా అంటున్నారు. बातचीत हो रही है लाहौर समिट के बाद. आपको मालूम है कि जो बैन अवी कुतें अमरीका वगैरह वो तो इस चीज़ को एक्सेप्ट नहीं करेंगी. तो नवाज शरीफ साहब ने कहा कि प्राइम मिनिस्टर साहब ने कहा कि नहीं नहीं सरताज साहब, कोई फाइलों से या मीटिंग से तो कश्मीर नहीं मिलेगा. మే 26న పాకిస్తాన్ ఆక్రమించిన ప్రాంతాల నుంచి వారి సైన్యాన్ని తరిమికొట్టేందుకు భారత్ వైమానిక దాడులు మొదలుపెట్టింది. ఆ మర్నాడే పాకిస్తాన్ రెండు భారత విమానాలను కూల్చివేయటమే కాదు, భారత పైలట్ను అదుపులోకి తీసుకుని యుద్ధ ఖైదీగా ప్రకటించింది. ఆ తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. అగర్ ఆప్ కహేనా కి ఏక్ చీజ్ క్యా థీ జిస్నే టర్న్ అరౌండ్ కియా సిచ్యుయేషన్ కో, వో థీ కి బూఫర్ గన్స్ ఇండియన్స్ లే ఆయే థే, వో అబ్ హైవే పే ఉన్హోనే పహాడోం కి చోటియోం కే బరఖ్ జో ఉధేడే, క్యూంకి ఔర్ ఉన్హే కోయి ఔర్ ఊపర్ సే నాన్ స్టాప్, मतलब जब मौसम होता था इंडियन जो एयरफोर्स थी वो देवर पाउंडिंग एंड पाउंडिंग. भारत पदे पदे दाड़ुलु चेयडंतो पाकिस्तान कु तीव्र प्राण नष्टं जरिगिंदि. మరోవైపు తక్షణం భారత భూభాగం నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకోవాలంటూ ప్రపంచ దేశాలు కూడా పాకిస్తాన్ పై ఒత్తిడి పెంచాయి. కానీ సైన్యంతో కలిసి పోరాడుతున్న కశ్మీరీ ఫైటర్లు మాత్రం యుద్ధాన్ని కొనసాగించాలని కోరారు. తాం ఇండియాను తలవంచేలా చేయగలమని వారు నమ్మారు. अंडरलाइंग जो फैक्ट है वो यही है कश्मीर का मसला, कि उसके अंदर जो 10 कोर के कमांडर थे ना वो कश्मीरी थे. उनका ख्याल ये था कि हम कश्मीर जो है ना वो प्लेट में रख के सिविल हुकूमत के सामने पेश कर देंगे कि ले जी हमने आज़ाद करवा लिया कश्मीर, या ये कि वी विल ब्रिंग द इंडियन लीडरशिप ऑन निगोशिएशन टेबल. కానీ అమెరికా ఒత్తిడితో కార్గిల్ నుంచి తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్టు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ జూలై ప్రారంభంలో ప్రకటించారు. తమ సైన్యాన్ని అర్ధాంతరంగా వెనక్కి రప్పించడంతో పాకిస్తానీ సైన్యం బాగా ప్రాణనష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని విశ్లేషకుల అంచనా. కానీ ఈ ప్రాంత ప్రజలు మాత్రం ఒక ఘోరమైన యుద్ధం నుంచి తప్పించుకోగలిగారు.